నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈరోజు కొత్తగా ఎవరైతే మార్కెట్లోకి వద్దామనుకుంటారో ఆ కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయాలి ఎలా చూడాలి ఎలా జనరల్గా ఏదైనా సరే కొత్తగా ఎంటర్ అయినప్పుడు ముందు ఒక గురువు దగ్గర ఒక అక్షరాభ్యాసం నేర్చుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉండరు రెండేళ్ళు మూడేళ్ళు అయింది అంటే స్కూల్లో జాయిన్ చేయాలి ఏం చేయాలి ఫస్ట్ బాసర తీసుకుపోతారు అక్షరాభ్యాసం చేపిస్తారు అంటే ఏంది ఫస్ట్ స్టార్టింగు బోణి అనమాట అంటే ఇక మంచిగా దిద్దబెట్టి బాగా చదువుకోవాలి బాగా రావాలి అని సరస్వతి దేవి గుళ్ళో అక్షరాభ్యాసం దిద్దబెడతారు అలానే మన షేర్ మార్కెట్లో కూడా ఎవరైతే కొత్తగా ఎంటర్ కాదలుచుకుంటారో వాళ్ళు ఫస్ట్ చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేయాలి ఇనీషియల్గా చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి ఫస్ట్ ఏం చేయాలి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేయాలి సబ్జెక్ట్ మీద హోంవర్క్ చేయాలి సబ్జెక్ట్ మీద అబ్జర్వ్ చేయాలి సబ్జెక్ట్ మీద ఉదాహరణకి బీటెక్ అయిపోయింది ఎంబీఏ అయిపోయింది జాబులు రావు సాఫ్ట్వేర్ జాబ్ అంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటారు సాఫ్ట్వేర్ కావాలి అనగానే ఏమంటారు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎస్ఏపీనో డెవాప్సో పైథానో ఏదో ఒక మళ్ళీ సాఫ్ట్వేర్ నేర్చుకో విండోసో ఏదో నేర్చుకొని మళ్ళీ అప్పుడు దాని మీద జాబ్స్ వస్తాయంటారు అంటే ఏంది నేను బీటెక్ చదివినా ఇంకా మళ్ళీ చదవాలనా ఎంబీఏ అయిపోయింది మళ్ళీ నేను చేయాలనా అంటే కాదు అంటే ఏంది మనము ఎక్కడైతే ఓన్లీ ఆ బీటెక్లు ఎంబీఏలు ఏంటిది ఎడ్యుకేషన్ కరకే అయిపోయింది నాలెడ్జ్ వచ్చింది నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతున్నావు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చెప్తారు అయ్యా నువ్వు మా దాంట్లో జాబ్ చేయాలంటే ఒక మూడు నెలలు ఆరు నెలలు బ్యాంక్ ఉంది బ్యాంకులో జాయిన్ కాగానే ఇయ్యారు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఓ మూడు నెలలు ఆరు నెలలు నేర్పుతారు అంటే ఏంది నీ ఎడ్యుకేషన్ అయిపోయింది కానీ బ్యాంకుకు కావాల్సిన ఏదైతే ఉందో దాన్ని నేర్పి నువ్వు చేయమంటారు అదే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది నువ్వేం నేర్చుకున్నావు ఎడ్యుకేషన్ ఏంటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మూడు నెలలు ఆరు నెలలు మళ్ళీ ఇస్తారు అది నేర్పి అప్పటి నుంచి నీకు పని అప్పచెప్తారు అంటే షేర్ మార్కెట్లో కూడా ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో ఈజీగా రాగానే ఏముండదు వాళ్ళు కూడా ఓ మూడు నెలలు ఆరు నెలలు ముందు షేర్ మార్కెట్ గురించి తెలుసుకొని షేర్ మార్కెట్లో ఏవైతే ప్రాపర్గా ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్ ఏంటిది ఇన్వెస్ట్మెంట్ ఏంటిది రిస్క్ ఎంతవరకు రిటర్న్స్ ఎంతవరకు ఈ రిస్క్ రిటర్న్స్తో పాటు మనం ఎంతవరకు సర్వైవ్ కావాలి మనం ఏం చేయాలనేది తెలవాలి అంటే సింపుల్ అనమాట ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాకే డ్రైవ్ చేస్తాం ఇది కూడా అంతే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అంటే ముందు షేర్ మార్కెట్ ఏందో తెలవాలి ఆ షేర్ మార్కెట్ తెలుసుకున్నాకే దాని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక లైవ్లో కానీ డమ్మీ అకౌంట్ కానీ ఒక డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి దాంతోపాటు నోట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ప్రిపేర్ అవ్వాలి ఇంకొకటి ఏంటిదిగా దీనికి సంబంధించినవి అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా షేర్ మార్కెట్లోకి దిగుతారో వాళ్ళు చేయవలసిన పనులు ఏమేంటి ముందు షేర్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ మార్కెట్ సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయటం షేర్ మార్కెట్లో ఎవరెవరైతే అడ్వైజర్స్ కానీ ఎవరైతే ఉంటారో లేకపోతే ఏవైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయి ఇన్స్టిట్యూట్లు ఉంటాయి వాటిని అంటే ముందుగా దాని మీద ట్రైనింగ్ తీసుకోవటం ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మనం గుడ్డిగా బై చేయటం కానీ గుడ్డిగా సెల్ చేయటం కానీ ఎవరో చెప్పారని చేయకూడదు దానికి తగ్గ ఏదైతే నాలెడ్జ్ ఉందో నాలెడ్జ్ తీసుకున్నాకే చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి షేర్ మార్కెట్ సంబంధించిన ట్రైనింగ్ కానీ ఏదైనా ఉంటే తీసుకోవాలి ఇక నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి పేపర్లు ఉంటాయి ఈ ఎకనమిక్ టైమ్స్ అని బిజినెస్ లైన్ బిజినెస్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇక తెలుగు పేపర్లలో బిజినెస్ అని ఉంటుంది షేర్ మార్కెట్ బిజినెస్ అని ఒక పేజీ ఉంటుంది దాంట్లో ఏముంటుంది అమెరికా మార్కెట్లు ఇలా ఉంది వడ్డీ రేట్లు ఇలా ఉంది రూపాయి ఇలా ఉంది డాలర్ ఇలా ఉంది రోజు రోజు ఇప్పుడు రిలయన్స్ 5G స్పెక్ట్రమ్ రిలీజ్ చేస్తుందని ఏదేదో రోజు ఏవేవో న్యూస్ ఉంటుంది అవి చదవాలి పేపర్లు తర్వాత మ్యాగజైన్స్ ఉంటాయి దలాల్ స్ట్రీట్ అని క్యాపిటల్ మార్కెట్ అని ఏవైతే ఫ్లాష్ న్యూస్ అని అంటే గ్రూప్లో అంటే ఒక క్యాపిటల్ మార్కెట్ ఏళ్ళ నుంచి ఉంది దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్ ఎప్పటి నుంచో ఉన్నాయి మనం ఏం చూడాలి ఆ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ చేయాలి ముందు డెమోలు ఇస్తాయి ట్రయల్ వర్షన్ ఇస్తాయి మోడల్ కాపీలు ఇస్తాయి మనం ఏం చేయాలి ఆ మోడల్ కాపీలు కానీ డెమోలు కానీ ఏవైతే ఆ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ చదివి అవన్నీ చూసి మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఆ మ్యాగజైన్స్లో ఏమున్నాయి మ్యాగజైన్స్లో ఏం రాసిర్రు దాన్ని బట్టి మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది అది సింపుల్గా మనము మ్యాగజైన్స్ ఇక తర్వాత పేపర్లు ఏవైతే అంటే ఇంగ్లీష్ పేపర్లు ఉంటాయి తెలుగు పేపర్లు ఉంటాయి తర్వాత బుక్స్ ఉంటాయి
ఏదైతే షేర్ మార్కెట్ నాలెడ్జ్కి సంబంధించిన ఈ బుక్స్ ఉంటాయి. ఇప్పుడంతా మాన్యువల్ కాకుండా ఈ బుక్స్ వస్తున్నాయి. ఈ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఉంటాయి, కొన్ని కాస్ట్లీ ఉంటాయి, అంటే పైసలు కట్టేయి. మన పని ఏం చేయాలి, ముందు ఈ బుక్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఏమవుతుంది, అందులో ఏమున్నాయి, దాంట్లో లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ వచ్చేసినాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, కన్నడం, అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో డౌన్లోడ్ చేసుకొని మనము అబ్జర్వ్ చేస్తూ అవి మనం ఫాలో అవ్వచ్చు. అది ఒకటి. ఇక తర్వాత ఇవన్నిటితో పాటు చిన్న మొత్తం స్టార్ట్ చేయాలి. ఒక 500-1000 రూపాయలతోటి చిన్నగా ఒక కంపెనీ, ఎల్ఎన్టీనో, ఒక రిలయన్సో, ఒక ఎస్బీఐయో, ఒక డాక్టర్ రెడ్డి స్లాబో, ఒక ఇన్ఫోసిస్ఓ, ఒక టీసీఎస్ఓ, ఒక ఎయిర్టెల్ఓ, ఒక ఐసిఐసిఐ బ్యాంకో, ఇలా ఒక్కొక్క షేర్ని ఏం చేయాలి, మనం బై చేయాలి. చేస్తే దాన్ని బట్టి మీకు తెలిసిపోతూ ఉంటుంది. జనరల్గా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా అంటే, ఏదన్నా మెయిన్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్సే మెయిన్ లెసన్. అంటే ఏంది, తెలవటం వేరు, చేయటం వేరు, ప్రాక్టికల్గా చేయటం వేరు. ఉదాహరణకి ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఉంది, కార్ డ్రైవింగ్ నేర్పేస్తాడు, అయిపోయింది. మనం ఓన్గా రోడ్డు మీద డ్రైవింగ్ చేసినప్పుడే రియల్ ఎక్స్పీరియన్సు. అక్కడ ఏదో ట్రైనింగ్ పీరియడ్ పోగానే టకటకా నేర్పేసి వచ్చేసింది అనేది కాదు. అంటే షేర్ మార్కెట్లో ఎక్కువ శాతం నష్టపోతుంటారు, 100లో 90 మంది నష్టపోతారు, 10 మందే పైసలు సంపాదిస్తారు. ఈ 10 మంది ఎందుకు సంపాదిస్తారు, ఎలా అంటే, వాళ్ళు కూడా ఒడిదుడుకులు, లాస్లు అవ్వటం, ప్రాఫిట్ బుక్ చేయటం, నాలెడ్జ్ గెయిన్ చేయటం, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయటం, తర్వాత లాస్ట్కి వాళ్ళ డిక్షనరీలో లాస్ అనే ఓల్డ్ లేకుండా ప్రాఫిట్ తోటే ఉండేదాన్ని 10% ఉంటుంది. ఎక్కువ శాతం ఎందుకు పోతుంది అంటే, దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అంటే పైసలు సంపాదిద్దామనే ఇంట్రెస్టు, నేర్చుకుందామనే ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైతే నేర్చుకొని కనుక ట్రేడింగ్ చేస్తే అది రియల్. ఎప్పుడైనా కానీ బిజినెస్ బిజినెస్ మాదిరి చేయాలి, గ్యాంబ్లింగ్ మాదిరి చేయకూడదు. ఏదైనా సరే బిజినెస్ తెలిసి చేస్తే బిజినెస్, తెలవకుండా చేస్తే గ్యాంబ్లింగ్. తెలవకుండా చేయడం గ్యాంబ్లింగ్ అంటే ఏంది, ఏదో కొన్నో పెరిగింది లాభం వచ్చింది, ఏదో కొన్నో పెరిగింది పడిపోయింది లాస్ వచ్చింది. అంటే ఏంది, నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు, ఎందుకు పెరిగిందో తెలియదు, ఎందుకు పడిందో తెలియదు, పడ్డ తర్వాత లాస్ వచ్చిందనే బదులు ఎందుకు పడిందో కూడా తెలవాలి, పెరుగుతున్నప్పుడు ఎందుకు పెరుగుతుందో కూడా తెలవాలి. అది రియల్గా బిజినెస్. అది కనుక తెలిస్తే బిజినెస్, తెలవకపోతే గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే ఏంది, వస్తే రావచ్చు రాకపోవచ్చు, వస్తే రావచ్చు, నేను కానట్లేదు, వచ్చినప్పుడు వస్తాయి, పోయినప్పుడు పెద్ద మొత్తం పోతాయి. తెలవకుండా చేస్తే వస్తే వస్తాయేమో కానీ, పోయినప్పుడు వచ్చిన పైసలు కాకుండా వచ్చిన వాటితో పాటు ఎక్స్ట్రా కూడా పోతాయి. అది గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా సబ్జెక్టుతో చేస్తే బిజినెస్, సబ్జెక్ట్ లేకుండా చేస్తే గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే ఏంటిది, తెలవకుండా చేయటం. అంటే ఏదో కొన్నావు పెరిగింది లక్, ఓకే, ఎప్పుడు ఉండదు లక్. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకొని ఇవి చేయాలి. ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళు పేపర్లు, మ్యాగజైన్స్, వెబ్సైట్లు, ఛానల్స్, ఆడియోలు, వీడియోలు, యూట్యూబ్లు, ఏవైతే గూగుల్కి వెళ్ళి షేర్ మార్కెట్ కొత్తగా అనేదానికి ఇవన్నీ కనుక ఫాలో అవ్వాలి. వీటితో పాటు ఎవరినో ఒక అడ్వైజర్ని పెట్టుకోవాలి, మంచిగా ట్రైనింగ్ తీసుకోవాలి. ఓ 3 నెలలు 6 నెలలో చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. చేస్తే అప్పుడు దీని మీద ఒక గ్రిప్ వస్తుంది, దీని మీద ఒక నాలెడ్జ్ వస్తుంది, ఈ కంటెంట్ కానీ, ఈ కాన్సెప్ట్ కానీ, సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అప్పుడు మనము ఎంటర్ అవ్వాలి. ఎవరైనా సరే ఇప్పుడు ఉదాహరణకి టెన్నిస్ నేర్చుకుంటుంటారు, చాలామంది హైదరాబాద్లో కొన్ని 100ల మంది నేర్చుకుంటారు, ఎవరో ఒకళ్ళే ఇద్దరే గోల్డ్ మెడల్ తెస్తారు, అందరు చేరు. అందరు గోల్డ్ మెడల్ తెస్తే ఓ మనకి చాలా గోల్డ్ మెడల్ అయితే ఒలింపిక్ మొత్తం గోల్డ్ మెడల్స్ మనకే రావాలి. కానీ కావు. ఎందుకు కావు అంటే, నేర్చుకునేవాళ్ళు 1000లో 100లో 100లో ఉన్నా, 100ల 1000లో ఉన్నా కానీ తెచ్చేటోళ్ళు ఒకళ్ళు ఇద్దరు గోల్డ్ మెడల్. అంటే ఏంది, ఆ టెన్నిస్ ఏదైతే నేర్చుకుంటో వాళ్ళ అంటే ఆ టైం అనుకోండి, వాళ్ళు పెట్టేటటువంటి అంటే ఆ శ్రద్ధ, నేర్చుకునేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని అన్నిటి మీద బేస్ చేసుకొని వాళ్ళు పథకాలు తేవడం. మన మార్కెట్లో కూడా అందరూ షేర్ మార్కెట్ నేను చేస్తాను ఏం చేస్తాను అంటారు. మరి విన్నర్స్ ఎవరయ్యా, లూజర్స్ ఎవరు? విన్నర్స్ అంటే ఏంది, 10%, లూజర్స్ ఎవరు, 90%. మరి ఎక్కడ జరుగుతుంది ఇది, ఏం జరుగుతుంది ఇది అంటే, సింపుల్గా సబ్జెక్ట్ లేకుండా చేయటం, నాలెడ్జ్ లేకుండా చేయటం, ఎవరో చెప్పారని చేయటం, తర్వాత వాడిని నిందించటం వల్ల ఉపయోగం ఏం లేదు. అందుకని మనం ఏం చేయాలిగా, ఎప్పటి నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ సబ్జెక్ట్ గెయిన్ చేసినాక అప్పుడు ట్రేడ్ చేయటం అనేది రియల్ బిజినెస్. ఓకే,
మనీ పాపులర్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.